సదాశివతమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం జగద్వశీకరణ రేణుకామంత్రము గురించి తెలుసుకుందాం. అయితే ఈ రేణుకామంత్రములు మూడు విధములుగా చెప్పబడింది. రేణుక త్రివిధ ప్రోక్త శుద్ధ కైరాత చాపరి ఉత్తమ అథమ భేదాశ్చ రేణుక శీఘ్ర ఫలప్రద. కలియుగంలో రేణుకామంత్రం అత్యంత శీఘ్రముగా ఫలించగలదు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. శుద్ధ రేణుక, ఇదే జగద్వశీకరణ రేణుక అంటారు. తర్వాత కిరాత రేణుక, శాబరి రేణుక, ఈ విధమైన మూడు మంత్రములు రేణుకాదేవికి ఉంటాయన్నమాట. ఇవి చాలా తేలికగా అనగా శీఘ్రముగా ఫలితములు సాధకుడికి ఇవ్వగలవు. ఇది నియమనిష్టలను అనుసరించి ఉత్తమ మధ్యమ అధమ స్థాయిలో చెప్పబడింది. ఉత్తమ స్థాయిలో మనకి జగద్వశీకరణ రేణుకా మంత్రం వస్తుంది. ఇది శుద్ధ రేణుక అంటారు. ఈ మంత్రమును మామూలుగా 500,000 జపం పూర్తి చేసిన పెదప ఈ మంత్రము సిద్ధి పొందగలుగుతారు. అనగా మన కోరికలను తీర్చుకున్నట్టు ఈ మంత్రమును మనం ఉపయోగించగలుగుతాం. ఒకసారి 500,000 జపం పూర్తి చేయాలి. లేని వారు అలా 500,000 చేయలేము, అంత సమయము లేదు అనుకున్న వాళ్ళు 50,000 హవనం చేస్తే తదనంతరం ప్రతినిత్యము 108 చేయాలి. ఈ హవనం చేసేప్పుడు కూడా ప్రతినిత్యము 108 జపం ఆచరించి 50,000 వరుస ప్రతిదినము వదిలిపెట్టకుండా ప్రతిరోజు 5,000 హోమం చొప్పున మొత్తం 50,000 హోమం పూర్తి చేసి తదనంతరం 11వ రోజు దానికి తర్పణము 5,000 సార్లు చేసి మార్జనము 500 సార్లు, తర్వాత బ్రాహ్మణ సమారాధన మొదలుగుని చేయవలెను. ఇప్పుడు ఈ మంత్రము సిద్ధిని మీకు చేకూర్చగలదు. ఈ రకంగా మంత్రసిద్ధి పొందిన రేణుకా మాత జగద్వశీకరణ మంత్రమును పొందినవారు ప్రతిరోజు రేణుకాదేవిని పూజించుతూ మూల మంత్రమును అష్టోత్తర శతసంఖ్యగా జపం ఆచరించవలెను. ఈ రేణుకా మహామంత్రంలో ఏ మంత్రమునైనా భక్తి శ్రద్ధలతో 100,000 పర్యాయములు జపించి 10,000 మార్లు హోమము మల్లెపూలు ఆవు నెయ్యితోటి హోమం చేసిన 3 లోకములు ఆ సాధకుడికి వశము కాగలవు. అలాగే సాధకుడు ఉపవాస దీక్ష తీసుకుని పగటి వేళ త్రికాలములందును అనగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలమును రేణుకాదేవిని పూజించుచూ రాత్రి వేళ మాత్రము మూలమంత్రమును రోజుకి 3,000 సార్లు జపిస్తూ ఈ రకంగా 11 రోజులు జపం చేయవలెను. అలా చేసి 12వ రోజు ఎవరైతే 3,300 మార్లు హవనం ఆచరిస్తారో, అనగా పాయసము మల్లెపూలు ఆవు నెయ్యితోటి హవనము చేస్తారో, వాళ్ళకి అసాధ్యములైన వ్యవహారములందు విజయం చేకూరగలదు. అలాగే ఏ మాసమైనా శుక్లపాడ్యమి రోజున ఈ మంత్రమును ప్రారంభించి ప్రతిదినము రేణుకాదేవిని 3 సమయాల్లోనూ అనగా ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము పూజించుటూ 3 కాలాల్లోనూ జపం 3,000 పర్యాయములు జపం చేయుచున్న అనగా ప్రాతకాలము 1,000, మధ్యాహ్నం 1,000, సాయంకాలం 1,000. అలా చేయలేని వాళ్ళు 3 పూట్ల పూజ చేసి ఒకసారి 3,000 జపం చేయవచ్చు, లేదా ఒకసారి మాత్రమే పూజ చేసి 3,000 ఒకసారి చేయవచ్చు. ఈ రకంగా దశమి రోజు వరకు చేసి దశమి రోజున ఆవు నెయ్యి చెరుకు ముక్కలు మల్లెపూలతోటి 3,000 సార్లు హోమం చేసిన వల్ల ధన సమృద్ధి కాగలదు. అలాగే ఈ చెరుకు ముక్కలతో పాటు నేను వ్యక్తిగతంగా గమనించి ఉన్నది పాయసము సైంధవలమును కలిపి చేసి దాంతో గుగ్గిలము తర్వాత సాంబార్ నెయ్యితో చేయడం వల్ల విశేషంగా ధనప్రాప్తి కలగడం అనేది అనుభవపూర్వకంగా నాకు తెలిసిన విషయం. అలాగే ఈ మంత్రమును వేప చెట్టు కింద కూర్చుని రాత్రి వేళ యందు రేణుకా మంత్రమును ప్రతిదినము 3,000 మార్లు చొప్పున చేయుచు 100,000 పర్యాయములు జపించి తదనంతరము 10,000 మార్లు హవనము ఆవు నెయ్యి మల్లెపూలు బిల్వ ఫలములు బిల్వ దళములు తర్వాత పాయసము సైంధవలమును ఇత్యాది వాడుచూ హోమం చేసిన ఎడల యోగిని గణశక్తులు ప్రసన్నమై సాధకుని యొక్క సర్వ అభీష్టమును అనగా కోరికలను అన్నింటినీ నెరవేరుస్తాయి. అలాగే విశేషముగా ఈ జగద్వశీకరణ మంత్రము నిధి నిక్షేపాలు ఉన్న చోట వాడుచూ ఉంటారు. నిధి నిక్షేపములు ఉన్నాయి అన్న ప్రదేశమున
ఆ స్థలములో అనగా ఆ స్థలములో గోమయము ఆవు పేడతో అలికి అక్కడ బిందువు త్రికోణము షట్కోణము వృత్తము అట్టదలము ఆ రకంగా యంత్రమును లిఖించి ఆ యంత్ర మధ్యములో కలశ స్థాపము చేసి ఆ కలశమునందు రేణుకాదేవిని ఆవాహన చేసి ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ ప్రతినిత్యము చేయుచు ఈ రకంగా 24 రోజులు రోజుకి 3000 పర్యాయములు జపం చేయుచు చిట్ట చివరిన 25 రోజున ఎవరైతే 25 రోజు 26 27 మన వీలుని బట్టి 24000 పర్యాయములు హవనము చేసి ఆ హవన అనంతరము కోష్మాండము అనగా గుమ్మడికాయని మంచి గుమ్మడికాయని బలినిచ్చి ఆ రకంగా పూర్తి చేయటం వలన ఆ నిధుల్ని ఆవరించిన సర్వశక్తులు అనగా గ్రహములు సర్పములు మొదలగు ఎటువంటి దిగ్బంధాలను అవన్నీ తొలగిపోయి ఆ నిధి ఆ సాధువునికి వశ్యము కాగలదు. కాకపోతే ఇప్పుడున్న కాలంలో నిధి తీసుకొనుట అన్నది ఒక రకమైన ఇబ్బంది గవర్నమెంట్కి వ్యతిరేకత కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపము చేయకూడదు. మనం కేవలం విద్య కోసము చెప్పుచున్న విషయం ఇది. విదేశంగా ఈ మంత్రం వేటి పనిచేస్తుంది చెప్పడానికి మాత్రమే చేస్తున్నాం. ఇలా ఆచరించగలిగిన వారు రేణుకాదేవి యొక్క కృపకి పాత్రలు అగుదురు. ఇప్పుడు మనము ఆ రేణుకా మంత్ర విధానం గురించి తెలుసుకుందాం. అంటే మంత్రము మంత్రజ్ఞాతము ధ్యాన శ్లోకము ఇత్యాదులు మనం తెలుసుకుందాం. ఏ మంత్రమైనా గురూపదేశం లేకుండా చేయటం వలన ఏనాటికి సిద్ధిని పొందలేము. కావున తంత్రములో కానీ మంత్రములో కానీ దేనిలోనైనా గురూపదేశము చాలా అత్యావశ్యకం. కావున ఎవరైనా తంత్రశాస్త్రంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి లేదా మంత్రశాస్త్రంలో ఉన్న సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం ఉపదేశం తీసుకుని తదనంతరం సాధన మొదలుపెట్టుకోవడం అత్యుత్తమమైనదిగా పేర్కొనబడినది. అస్య శ్రీ జగద్వశీకరణ శుద్ధ రేణుకాంబా మహామంత్రస్య భార్గవ ఋషి పంక్తిశ్చంద శ్రీ రేణుకాంబా దేవత క్లాం బీజం క్లీం శక్తి క్రోం కీలకం మమ అభీష్టితి జ్యతే జపే వినియోగ. ఇంతకుముందు తెలుసుకున్నట్టుగానే మంత్రాలకి ఋష్యాది జ్ఞాతలు ఆయా శరీర భాగాల్లో చేసుకుని తదనంతరం అంగజ్ఞాతకరణ్యాతలు చేయవలెను. అంగజ్ఞాతకరణ్యాతలు ఓం క్లాం అంగుష్టాభ్యా నమః, ఓం క్లీం తర్జనీభ్యా నమః, ఓం క్లూం మధ్యమాభ్యా నమః, ఓం క్లీం అనామికాభ్యా నమః, ఓం క్లూం కృష్ణికాభ్యా నమః, ఓం క్లా కరతల కరపుష్టాభ్యా నమః, ఓం క్లాం హృదయా నమః, ఓం క్లీం శిరసే స్వాహ, ఓం క్లూం శిఖాయ వసుడు, ఓం క్లీం కవచాయ హుం, ఓం క్లూం నేత్రత్రయ వసుడు, ఓం క్లహ అస్త్రాయ ఫటు భూర్భువస్రోమ దిగ్బంధ. అథ ధ్యానం. వామే శూల కపాల పాశం ఇతరే ఖడ్గం వనం డిండిమం విభ్రాణాం కరపంకజై త్రినయనాం నాగాష్ట భూషాన్వితాం నానాకోటి యుగాంత సూర్య సదృశీం నాసోజ్వలద్భూషణాం వక్షోలంబిత హారముద్రిత వరాం శ్రీ రేణుకాం ఆశ్రయే. లం పృథ్వీతత్వాత్మికాయే శ్రీ రేణుకాంబాదేవతాయ నమః గంధం పరికల్పయామి నమః. హం ఆకాశత్వాత్మికాయే శ్రీ రేణుకాంబాదేవతాయ నమః పుష్పం పరికల్పయామి నమః. ఎం వాయుతత్వాత్మికాయే శ్రీ రేణుకాంబాదేవతాయ నమః ధూపం పరికల్పయామి నమః. రం తేజస్తత్వాత్మికాయే శ్రీ రేణుకాంబాదేవతాయ నమః దీపం పరికల్పయామి నమః. వం అమృతత్వాత్మికాయే శ్రీ రేణుకాంబాదేవతాయ నమః అమృత నైవేద్యం పరికల్పయామి నమః. తం సర్వతత్వాత్మికాయే శ్రీ రేణుకాంబాదేవతాయ నమః తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురువును స్మరించుకుని తదనంతరం మూల మంత్రంలోకి వెళ్దాం. ఇంకా మూల మంత్రం ఈ విధముగా ఉన్నది. క్లీం నమో భగవతి రక్తపంచమీ రేణుకాదేవి హన హన పచ పచ అఖిల జగన్మే వశం కురుకురు స్వాహ క్లీం. క్లీం నమో భగవతి రక్తపంచమీ రేణుకాదేవి హన హన పచ పచ అఖిల జగన్మే వశం కురుకురు స్వాహ క్లీం. ఈ రకంగా ఈ మంత్రమును జపం ఆచరించి తదనంతరం తిరిగి న్యాసాదులు చేసుకుని
ధ్యానశ్లోకము లమిత్యాది పంచోపచార పూజ చేసి ఈ జపంని ఆ రేణుకాంబాదేవికి ధారపోయేవాళ్ళు. ఈ రకంగా 500,000 మార్లు జపం ఆచరించవటం వలన ఈ మంత్రం సిద్ధిని చేకూర్చగలరు. లేక ఇలా చేయలేని పక్షంలో 50,000 మార్లు హవనము చేసిన ఎడల సిద్ధిని పొందగలుగుతారు. తత్స్వబ్రహ్మార్పణమస్తు.